Korean Parishamal Kosum, Pratyeka Cluster Year Pachestamanaru, Parishamal Sakamantri KTR, Korea Company Laku, Prabutva Paranga Sakaramandisamanaru, Korean Company La Pratinidi Brundamto Sama Vesamayaru Mantri KTR, Prabutva Pradhana Karidasi, Itra Unatadikarlu Palguna Sama Vesaniki, Dakshina Korea Raibari, Adesa Company La Pratinidilu Hazara Yaru, Rastanlo, Vyapara, Vanija Avaka Salapai Chetincharu. రాష్ట్రానికి వచ్చే దక్షిణ కొరియా కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో కొరియా ప్రతినిధి బృందం కొరియా కారవాన్తో సమావేశమయ్యారు కేటీఆర్. ప్రతి ఏడాది దేశంలోని 2-3 రాష్ట్రాలను ఎంచుకుని కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్ ఏర్పాటు చేస్తోంది. ఈసారి తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాల బలోపేతంపై 48 మందితో కూడిన బృందం పర్యటిస్తోంది. కొరియా బృందంతో భేటీ అయిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే తెలంగాణ ముందుందన్న కేటీఆర్ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు దేశాలు భారీ పెట్టుబడులు పెట్టాయని, ముఖ్యంగా ఐటీ రంగంలో టాప్ 5 కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు కేటీఆర్. ఐటీతో పాటు ప్రాధాన్యత రంగాలకు అనుమతులు, రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. పలు కొరియన్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయన్నారు. ప్రత్యేకంగా కొరియన్ కంపెనీల కోసం క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలైన కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అసోసియేషన్, కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొరియా ప్రతినిధి బృందాన్ని కోరారు కేటీఆర్. ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జీనోమ్ వ్యాలీ, ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఫార్మా సిటీలకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు కేటీఆర్. మెగా టెక్స్టైల్ పార్క్ లో కొరియన్ టెక్స్టైల్ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం దక్షిణ కొరియా టెక్స్టైల్ కంపెనీల ఆర్గనైజేషన్తో చర్చలు జరిపిందని, అవసరమైతే త్వరలోనే కొరియా కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ కేవలం పెట్టుబడులకు మాత్రమే కాకుండా నివాసాలకు ఉత్తమమని, మెర్సర్ లాంటి సంస్థలు ప్రథమ స్థానమిచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రజెంటేషన్ చూశాక రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులపై ఉన్న ఆసక్తి, విజన్ అర్థమవుతోందన్నారు కొరియన్ రాయభారి షిన్ బోంకిల్. తమ ప్రతినిధి బృందం ఇక్కడి వ్యాపార వాణిజ్య అవకాశాలతో పాటు సాంస్కృతిక సంబంధాల బలోపేతంపైన దృష్టి పెడుతుందని తెలిపారు. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఐటీ, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం భారత్, దక్షిణ కొరియా మధ్య గొప్ప సంబంధాలున్నాయన్నారు. ఇక్కడి మార్కెట్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు కిల్. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, పెట్టుబడుల వాతావరణం ఎంతో ప్రోత్సాహకంగా ఉన్నదన్నారు కొరియన్ రాయబారి.